హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ శైలేష్ కుమార్ గారికి ఫైబ్రాయిడ్ స్పెషలిస్ట్. ఈరోజు మనము మయోమెక్టామీ గురించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మయోమెక్టామీ అంటే మయోమాస్, ఫైబ్రాయిడ్స్, యూటరిన్ ఫైబ్రాయిడ్స్ని కోసి తివ్వడం, గర్భసంచిని అలానే ప్రిజర్వ్ చేయడం. కానీ ఈ మయోమెక్టామీలో మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలాసార్లు పేషెంట్స్కు మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. వాళ్ళకు ఒక సై ఒక గడ్డ పెద్దగా ఉండొచ్చు, ఇంకొక గడ్డ చిన్నగా ఉండొచ్చు, ఇంకా కొన్ని చిన్న చిన్న మల్టిపుల్ సబ్ సెంటీమీటర్ సైజ్ గడ్డ ఉండొచ్చు. సో చాలాసార్లు పేషెంట్స్ మయోమెక్టామీకి అండర్ జనరల్ అనస్థీషియా వాళ్ళు వెళ్ళినప్పుడు పెద్ద గడ్డలు ఉన్నమాట వాళ్ళు ఈజీగా తీయచ్చు, కానీ కొన్ని చిన్న గడ్డలు అన్నమాట అలానే మిగిలిపోతాయి. దీంతోపాటు పెద్ద గడ్డలో కూడా కంప్లీట్గా తీసే అవకాశాలు ఉంటాయి, కానీ కొన్నిసార్లు ఆ పెద్ద గడ్డ కూడా తీసేటప్పుడు కొన్ని పెరిఫెరీగా అంటే సరౌండింగ్గా మిగిలిపోతే అది మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 20-25% ఆఫ్ ద పేషెంట్స్ 3-5 ఇయర్స్లో ఇలాంటి గడ్డలు మళ్ళీ పెరిగి ఆ పెద్దగయ్యి పేషెంట్కు సిమ్టమ్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో రికరెన్స్ ఒక మేజర్ డిసడ్వాంటేజ్ ఇన్ మయోమెక్టామీ. దీంతోపాటు పేషెంట్స్కు చాలాసార్లు మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకు మనం తివ్వలేము, ఇది సెకండ్ డిసడ్వాంటేజ్. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే మీరు మయోమెక్టామీకి వెళ్ళినప్పుడు డాక్టర్ మీ దగ్గర నుంచి హిస్టరీ, మనం చేసేటిదేమో మయోమెక్టామీ కానీ కొన్నిసార్లు కొన్ని కాంప్లికేషన్స్ కానీ లోపల బ్లీడింగ్ అయినప్పుడు హిస్టెక్టామీ అంటే యూట్రస్ తీసే అవసరం కూడా పడచ్చు అని ముందు మీ దగ్గర నుంచి ఒక కన్సెంట్ రాసుకుంటారు. సో ఈ థర్డ్ డిసడ్వాంటేజ్. సో చాలాసార్లు మీరు వెళ్ళేటిదేమో మయోమెక్టామీ కానీ అన్ఫార్చునేట్లీ డ్యూ టు సమ్ రిస్క్ ఆర్ కాంప్లికేషన్స్ హిస్టెక్టామీ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయని మీ దగ్గర నుంచి కన్సల్ట్ రాయించుకుంటారు. సో ఇది మేజర్ థర్డ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ద మయోమెక్టామీ. సో మయోమెక్టామీలో కూడా డిఫరెంట్ రకాలు ఉంటాయి. కొందరు ఓపెన్గా మయోమెక్టామీ చేస్తారు, కొందరు లాప్రోస్కోపిక్ మయోమెక్టామీ అంటే దూర్బీన్ ద్వారా, కెమెరా ద్వారా మనం అక్కడికి వెళ్ళేసి దాన్ని కట్ చేయడం. థర్డ్ ఏమో రోబోటిక్ మయోమెక్టామీ, ఫోర్త్ ఏమో వజైనల్ ఆర్ హిస్టెరోస్కోపిక్ మయోమెక్టామీ. ఇలాంటి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మయోమెక్టామీ కూడా ఉంటాయి. కానీ ఈ అన్ని మయోమెక్టామీలు కూడా అలాంటి 3 డిసడ్వాంటేజ్ కానీ అలాంటి 3 రిస్క్ ఫ్యాక్టర్స్, అదేంటంటే మనం అన్ని మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు అన్ని మయోమాస్ తీయలేకపోవచ్చు, రికరెన్సు ఆ చిన్న ఉన్నపైన మిగిలిపోయిన ఫైబ్రాయిడ్స్ మళ్ళీ రీగ్రోత్ అవ్వచ్చు రికరెన్సు, థర్డ్ యూ మే ఎండ్ అప్ ఇన్ హిస్టెక్టామీ, దట్ ఈస్ లూజింగ్ ద యూటరస్. If you have any doubts or comments, please put them in the comment box, or you can send the reports for the second opinion on the given WhatsApp number. Thank you. Hello viewers, mana city vascular center lo mana subscriber ayundi afford cheyani patient ku manam every month oka free surgery chestunnamu. So meer cheyalsindi endante meer subscribe unna screenshot ni kinda ichina WhatsApp number ki share.